राजी एम कूर वंतना इला संडे काबट्टी చూడండి ఇలా మా భార్య పీతల కూర వండుతంది పీతలు ఇవి ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్కటి అంటారు పీతలు అంటారు ఎండ్రికాయలు అంటారు రకరకాల పేర్లతో పిలుస్తారు ఓకే ఇవి ఒక కిల అంటే ఇవి కడిగి చేసే వరకు ఉప్పు పెట్టి మంచిగా పసుపు ఉప్పు వేసి మంచిగా గడగాలి మూడు సార్లు నాలుగు సార్లు గడిగి ఈ పక్కకు పెట్టాలి ఓకేనా తర్వాత ఒక్కొక్కటి చెప్పు రెండు టమాటాలు కరేపాకు చూడండి అల్లమెల్లి పేస్ట్ ఇదేంటిది ధనియాల పౌడర్ పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చిలు చూశారు కదా కారపొడి తగినంత జీలకర్ర పొడి మెంతి పొడి ఇది వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందట అందుకని ఇది వేస్తుంది ఆమెకు చెప్పరాదు కాబట్టి నేను చెప్తున్నా పసుపు తర్వాత పసుపు ఎందుకంటే మా ఆవిడ మస్తు చేస్తుంది ఈ కూర చాలా మంచిగా ఉంటుంది చాలా టేస్ట్ చేస్తుంది ఇదేంటిది ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి అంటే ఉప్పు అంటే ఇంతే కాదు మీకు సరిపడంత వేసుకోరు కారపొడి కూడా సరిపడంత వేసుకోరు ఇదేంది జీలకర్ర అంటే కొద్దిగా జీలకర్ర ఆల్రెడీ జీలకర్ర పొడి వేస్తుంది కానీ కొద్దిగా జీలకర్ర పొడి వేస్తుంది ముందే నానబెట్టుకున్న చింతపులుసు ముందే నానబెట్టుకోవాలి యాక్చువల్గా నానబెట్టుకొని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది తర్వాత ఇది ఏంది ఇగో ఉల్లిగడ్డ పేస్ట్ పట్టాలి ఉల్లిగడ్డ పేస్ట్ పేస్ట్ పట్టుకొని పెట్టుకోవాలి ఇది ఒక రెండు ఉల్లిగడ్డలు తీసుకొని పేస్ట్ పట్టుకుంటే మంచిగా చిక్కగా వస్తుంది అల్లం ఎల్లిగడ్డ మళ్ళొకపారి చెప్తాను వినండి కరేపాకు అల్లం ఎల్లిగడ్డ రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చిలు ఇదేంది ధనియాల పొడి తర్వాత కారపొడి ఇదేంది జీలకర్ర మెంతి పొడి పసుపు తగినంత ఉప్పు పీతలు ఇవి ఒక కేజీ అంటే మామూలుగా తగ్గిపోయిన హాఫ్ కేజీ ఉంటాయి నాకు తెలిసి హాఫ్ కేజీ తీసుకుంటే హాఫ్ కేజీ వస్తాయి ఇవి హాఫ్ కేజీ దాంట్లో లాస్ట్లో కొత్తిమీర చూడండి కొత్తిమీర వేయాలి నూనె ఆయిల్ ఇక స్టార్ట్ చేయమ్మా ఏం చెప్తాను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నావా ఆయిల్ వేస్తున్నా రైట్ చూడండి ఆయిల్ వేసింది ఇప్పుడు ఏం వేస్తున్నావు ఒక చెంచా జీలకర్ర చూసా కొద్దిగా వేడెక్కింది చిటపటలాడుతుంది చూశారు కదా పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం చిటపటలాడంగానే పచ్చిమిర్చి వేసింది చూశారు కదా మన పచ్చిమిర్చి ఏంటి అవేంది జీలకర్ర పచ్చిమిర్చి తెల్ల తెల్లగా గోలినాక ఇప్పుడు ఏం వేస్తావు ఉల్లిగడ్డనా ఉల్లిగడ్డ పేస్ట్ ఉల్లిగడ్డ పేస్ట్ వేస్తుంది చూడండి వచ్చేటట్టు అందరికీ తెలిసేటట్టు చాలామంది చదువుకోని వాళ్ళు ఉంటారు వంటలు వండడానికి చదువు అవసరం లేదు కానీ అయినా కానీ చదువుకున్న వాళ్ళకు చదువు రాని వాళ్ళకు ఇద్దరికీ వచ్చేటట్టు సింపుల్గా అంటే సింపుల్గా చేస్తూ ఉంటుంది పెద్ద పెద్దగా ఏదో అన్ని రకరకాల మసాలాలు రకరకాలు వేసి చేయకుండా సింపుల్గా మన ఇళ్ళల్లో మామూలు పేదవాడి ఇళ్ళల్లో దొరికేటి పెద్దవాళ్ళ ఇళ్ళలో దొరికేటి పెద్దవాళ్ళ ఇళ్ళలో చాలా ఉంటాయనుకో పెద్దవాళ్ళ ఇళ్ళలో దొరికేటి వాటితోటే టేస్ట్గా వచ్చేటట్టు చేస్తుంది చూద్దాం మనం ఒకసారి చూడండి మన ఉల్లిగడ్డ పేస్ట్ గోలింది చూడండి గోల్ కలర్ వచ్చింది అల్లం పేస్ట్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తూ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి అది కూడా కలిపి అది కూడా కొంచెం పచ్చివాసన పోయేటట్టు గోలేదాకా ఏంచుతుంది చూశారు కదా అటు పక్క కూడా అన్నం పెట్టింది రైస్ కూడా పెట్టింది అటు పక్క రైస్ అవుతుంది ఇటు పక్క కర్రీ అయిపోతుంది తర్వాత ఒక చెంచా పసుపు స్పూన్ పసుపు ఎత్తుంది చూశారు కదా ఒక టమాటా చిన్నది అయితే రెండు వేసుకోండి పెద్దది అయితే ఒకటి వేసుకోండి అది తర్వాత ఏంది అది ధనియాల పౌడర్ వేస్తుందండి చూడండి అంటే మొత్తం మిక్స్ అంతా మిక్సీ వేసి అన్నీ వేసినాక అవి వేస్తే జీలకర్ర మెంతు పొడి ఈ మిక్సింగ్ అంతా వేసినాక అది వేస్తే అప్పుడు లాస్ట్లో వేస్తే మంచిగా వాటికి పడుతుంది అన్నమాట
అది ఐడియా. పీతల్ తర్వాత పీతల్ వేస్తాం చూడండి. చూశారు కదా కొద్దిసేపు మగ్గంగానే ఈ రకంగా తయారయ్యాయి. తర్వాత ఏమేస్తున్నావు? కారం కారపొడి జర అంత ఎక్కువనే పడుతుంది పీతలల్ల. కొంచెం కారపొడి ఎక్కువనే వేసుకోండి. కారం ఎక్కువ తినటోలు 2 చెంచాలు, తక్కువ తినటోలు 1 చెంచా. ఇప్పుడు ఏమేస్తున్నావు? కలపాకు వేస్తున్నా. నూనెలు వేస్తే బాగా గోలి మెత్తగా అయిపోతుంది. అందుకే మెత్తగా అయిపోడు కాదు, గట్టిగా అవుతుంది, కరకర అయిపోతుంది. దాన్ని నూనెలు వేస్తే వెనకసీర వేస్తే జర పచ్చి పచ్చిగా ఉండి టేస్ట్ భలే ఉంటుంది అని చెప్పబోయి అలా చెప్తుంది. ఆమెకు చెప్పడం రాక విషయం ఏంటంటే ముందు వేస్తే అది నూనెలో గోలి ఏమవుతుందంటే కరకర అయిపోతుంది, అందుకని వెనకసీర వేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది? చింతపండు రసం. చింతపండుది చారు అది అదే రసం. అంటే వాటర్ కావాలనుకుంటే మీకు వాటర్ ఎక్కువ వేసుకోండి, లేదనుకుంటే తక్కువ వేసుకోండి. వాటర్ పోసి మూత పెట్టి పెడితే బా ఇప్పుడే అసలు ఇప్పుడే వేసింది, ఇప్పుడే మంచి వాసన వస్తుంది, గుమగుమలాడుతుంది వాసన. అయితే చూడండి ఇక ఎంత భలే కుదిరింది నాకు తెలిసి. అయితే ఉడికితే ఇప్పుడే నోట్ల నీళ్ళు ఊరుతున్నాయి నాకైతే. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకోవాలనుకున్న వాళ్ళు పీతలు కానీ ఇలా తెచ్చుకొని చేసుకోండి, మీకు ఇంకా మంచి మంచి కర్రీ. చూడు చిక్కగా వచ్చేసిందండి ఇప్పుడే. ఇంకా చూద్దామా? పరిది చూడు. ఆహా భలే టేస్ట్ వస్తుంది, ఉడికింది సరే కదా. ఇంకేమైనా వేసేది ఉన్నదా? కొత్తిమీర ఉంది, కొత్తిమీర కొంచెం వేసుకుందాం. మీద కొత్తిమీర చల్లి ఇక దించేయడమే అండి. చూశారు కదా, మీకు గరం మసాలా ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అది ఆల్రెడీ అలా మసాలా వేసినాం కాబట్టి ఇంకా అది ఓకే. సరే ఇక దించేస్తున్నాం చూడండి. పీతల కూర రెడీ. సూపర్ స్మెల్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. ఇట్లా చాలా బాగుంటుంది, మన చపాతీలో కానీ అన్నంలో కానీ సూపర్గా ఉంటుంది. తయారు చేసుకోండి. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ కొట్టండి. మీ మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్.